ఫిష్ ఆంధ్ర అవుట్లెట్ల పేరిట మత్స్యకారులకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. చిరకాలంగా మత్స్యకారులు ఎదురుచూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ ను వీలైనంత త్వరలో నిర్మిస్తామని ఆయన తెలియజేశారు. ఇబ్రహీం పట్టణం వద్ద ఫిష్ ఆంధ్ర అవుట్లెట్లకు ఆయన శంకుస్థాపన చేశారు. అందరికీ ఈ చేపలు అందుబాటులో తీసుకురావటం, తద్వారా పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో చేస్తా ఉన్నారు. మరి మన ఇబ్రహీంపట్నానికి సంబంధించి నది ఒడ్డుని చేపల మీద నది మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి మత్స్యకారులకి మార్కెట్ లేకపోవటం అనేది ఇబ్రహీంపట్నంలో ఇది ఒక లోటు. ఆ లోటును పూరించాలని చెప్పి మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ నాగరాజ్ గారు కావచ్చు, ఏడీ మన చక్రాణి గారు కావచ్చు, చాలా కృషి చేశారు. ఆ కృషికి మన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారి సహకారం తోడవటంతో మన అంకమోహన్ రావు గారు, మన సీతారామయ్య గారు, అలాగే మన గోవిందరాజు గారి నిరంతర కృషితో ఈరోజు ఈ కళ సాకారం అయింది. 45 మందికి ఈ మొదటి దేశంలో ప్లాట్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డీడీ గారు ఇప్పుడే చెప్తా ఉన్నారు, ఒక 5 6 7 మళ్ళా కొత్తగా అప్లై చేశారని, వారికి కూడా దీంతో పాటు కేటాయింపులు జరుగుతాయి. దాదాపుగా ఒక్కొక్క షాపు ఒక్కొక్క యూనిట్ 100,000 రూపాయలు ఖర్చు అవుతుంటే డిపార్ట్మెంట్ నుంచి డైరెక్ట్ గా 40,000 రూపాయలు సబ్సిడీ కింద ఇస్తా ఉన్నారు. మిగిలిన 60,000 రూపాయల్లో కూడా 35,000 రూపాయలు ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి, ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తా ఉంది. అది బాగా మిగిలింది 25,000 రూపాయలు. 25,000లో లబ్ధిదారులు 10,000 రూపాయలు పెట్టుకుంటే మిగిలిన 15,000 రూపాయలు లోన్ ఇప్పించడానికి కూడా అధికారులు రెడీగా ఉన్నారు. అంటే దాదాపుగా 10,000 రూపాయలతో వాళ్ళకి సొంత షాప్ ఏర్పాటు కాబోతా ఉంది. సంతోషం. ఏనాటి నుంచో ఈ నదిని నమ్ముకొని, ఈ వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నటువంటి మత్స్యకారులకి ఇక్కడ శాశ్వతంగా వాళ్ళ, ఎందుకంటే ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డు దగ్గర మంచి బోర్డు పెట్టేసిన మోహన్ గారు, కృష్ణానది చేపలు నదిలో పట్టిన ఇక్కడ అమ్ముతారని చెప్పి షాపులు ప్రారంభమయ్యి పెడితే హైవే మీద వెళ్ళే వాళ్ళందరికీ తెలుస్తుంది. నేరుగా పెద్ద విశాలమైన రోడ్డు ఉంది, ఇక్కడ కార్లు ఆపుకోవడానికి సౌకర్యం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ మత్స్యకారుల వ్యాపారం పెంచే దానికోసం అవకాశం ఉంటుంది కాబట్టి ప్రారంభోత్సవం నాటికి మంచి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ఇంత త్వరగా ఇది పూర్తవడానికి నేను డీడీ గారిని అడిగాను, ఎన్ని రోజులు పని పూర్తి చేద్దాం డీడీ గారు అంటే 20 రోజుల్లో షాపులు కట్టించేసి అప్పచెప్తామని చెప్పి చెప్పారు. సరే రానున్నది వర్షాకాలం కాబట్టి 20 రోజులు కాబట్టి కనీసం నెల 15 రోజులు 2 నెలల లోపులైనా కూడా త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పచెప్పి ఏనాటి నుంచో చిరకాల వాంచైనటువంటి మత్స్యకారు సోదరులకి ఈ కళని సాకారం చేసి వారి జీవనోపాధికి, వాళ్ళ జీవనానికి మనం సరైన దారులు చూపిస్తున్నందుకు డిపార్ట్మెంటు సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని త్వరగా స్పందించినందుకు మన డీడీ గారికి, ఏడీ గారికి, అట్లాగే తక్షణం అడగగానే భూమి కేటాయించిన మన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గారికి కూడా మన మత్స్యకారుల తరఫున, ఇబ్రహీంపట్నం వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మోహన్ గారు అడిగినట్టు మన మటన్ మార్కెట్ కూడా దీన్ని కంటిన్యూషన్ పెట్టమని చెప్పి ఇక్కడ ప్రజలు కూడా కోరుతా ఉన్నారు. తప్పకుండా అది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా దీన్ని కొనసాగింపుగా తప్పకుండా పెట్టడానికోసం ప్రయత్నం చేద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నంలో ఫిష్ ఆంధ్ర కార్యక్రమం కింద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పించినటువంటి దాంట్లో భాగంగా 45 షాపులు మత్స్యకారులకి కృష్ణానది ఒడ్డునే స్థలాలు కేటాయించడం జరిగింది. దీంట్లో 45 షాపుల నిర్మాణం వెంటనే ఈరోజు ప్రారంభించాం. 20 రోజుల నుంచి 4 రోజుల్లో
ఆ నిర్మాణాలు పూర్తయ్యి ఇక్కడ కృష్ణానది ఒడ్డున ఎప్పుడు కూడా రోడ్డు ఎంబట ఫుట్పాత్ల మీద ఈ మత్స్య ఉత్పత్తులు అమ్ముతూ ఉంటారు. అది కాకుండా వాళ్ళకంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసి ప్రజలందరికి కూడా నేరుగా అక్కడికి వచ్చి ఒక మార్కెట్ ఉందని చెప్పి తెలియజేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళకి జీవనోపాధి పెంపొందించే విధంగా ఈ ఏర్పాటు చేయటం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్థలం కేటాయించే విషయంలో మత్స్యశాఖ అధికారులు డీడీ గారు కావచ్చు టీడీ గారు కావచ్చు అట్లాగే కలెక్టర్ ఢిల్లీరావు గారు కావచ్చు చూపించిన చొరవ వల్ల ఈరోజు మత్స్యకారుల కళ ఏనాటి నుంచో ఉన్నటువంటి ఈ కళ సాకారం అయింది. త్వరలో ఇది నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళకి భరోసా కల్పిస్తూ కేవలం 20 రోజుల నుంచి 4 రోజుల్లోనే ఈ మార్కెట్ ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ఇంకా కొంతమంది లబ్ధిదారులు కొత్తగా అప్లికేషన్లు పెట్టడం జరిగింది. వాటిలో అర్హులను గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్థలానికి ఇక్కడే ఇబ్బంది లేదు కాబట్టి తక్షణం వాళ్ళకి కూడా కేటాయింపులు జరిపి ఆ షాపులకు కూడా అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో దాదాపుగా 65% పైన సబ్సిడీలే ఉన్నాయి. 65 నుంచి 75% వరకు కేవలం లబ్ధిదారులు 10,000 పెడితే మిగతాది వాళ్ళకి ఇక్కడ నిర్మాణం కూడా పూర్తవుతుంది. మత్స్యకారు కుటుంబాలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ పత్రికా సోదరులందరూ కూడా ధన్యవాదాలు.